తెలుగున్ ప్రేక్షకులకు నమస్తే. రాజు గారి గది 2 అనే సినిమా రిలీజ్ అయ్యింది. నాగార్జున ఇందులో కథానాయకుడు. నాగార్జున గారు ఫస్ట్ టైం హారర్ జానర్లో చేసిన సినిమా ఇది. సమంత దయ్యంగా చేసింది. అసలు ఈ సినిమా ఎలా తీశాడు? మరి మొదటి సినిమా లాగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అన్న విషయం తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం. ముగ్గురు కుర్రాళ్ళు లైఫ్లో సెటిల్ అవుదాం అని చెప్పి ఒక రిసార్ట్స్ని తీసుకుంటారండి. రెంట్కి తీసుకుంటారు ఓ రిసార్ట్స్ని. ఆ రిసార్ట్స్లో అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అబ్నార్మల్గా ఉంటాయి ఆ సంఘటనలన్నీ. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే ఆ రిసార్ట్స్లో దెయ్యం ఉందని. సో ఆ రిసార్ట్స్ని వదిలిపెట్టి వెళ్ళలేరు, ఎందుకంటే డబ్బు పెట్టారు కదా, అక్కడ ఉండలేరు. ఎలా అయినా ఆ దెయ్యాన్ని అక్కడ నుంచి తరిమేయాలి అన్న ఉద్దేశంతో రుద్ర అనే ఒక మెంటలిస్ట్ని కలుస్తారు. ఆ మెంటలిస్టే నాగార్జున. రుద్ర కళ్ళు చూసి మనసు చదువుతాడు, ఓ రకంగా చెప్పాలంటే మోడర్న్ సైంట్ అనమాట. అలాంటి క్యారెక్టర్ చేశారు నాగార్జున గారి సినిమాలో. రుద్ర ఆ రిసార్ట్స్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ దెయ్యానికి రుద్రాకి మధ్య జరిగిన సంఘర్షణే మిగిలిన కథ అంతా. ఇప్పుడు హారర్ సినిమా అంటే ప్రత్యేకంగా కొత్త కథలే ఉండవండి. ఎందుకంటే ఎవరో మోసపోవటం, అమ్మాయి సూసైడ్ చేసుకోవటం, దెయ్యం అవ్వటం, తర్వాత అమ్మాయిని హీరో వచ్చి ఆ దెయ్యాన్ని వదిలించడం, ఇదే ఉంటాయి కథలన్నీ. ఇది కూడా అలాంటి కథే. కాకపోతే ఈ మధ్య హారర్తో పాటు కామెడీ కూడా జత అవుతుంది కదా కాంచన దగ్గర నుంచి. ఇదివరకు ఓన్లీ హారర్ సినిమాలే ఉండేవి, ఇప్పుడు హారర్తో పాటు హారర్ కామెడీ ఒకటి మిక్స్ అయింది. సో రాజుగారు గది హారర్ కామెడీతో తీశాడు ఓంకార్. ఈ సినిమా కూడా హారర్ కామెడీతోనే ఉంటుంది అని అనుకొని చాలామంది వెళ్ళారండి సినిమాకి. కానీ ఈ సినిమాలో కామెడీ లేదు, హారరు లేదు. ఇన్వెస్టిగేషన్ డ్రామా అంటే ఒక రకంగా చెప్పాలంటే చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు ఎలా అయితే ఇన్వెస్టిగేషన్ డ్రామా చేస్తారో సినిమా అంతా, అలా నాగార్జున చేసే ఇన్వెస్టిగేషన్ డ్రామా అనేది ఈ సినిమాకి ప్లస్ అయిందండి. ఇప్పుడు కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా కథ బాగుండి కథనం కనుక నడిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆడియను ట్రావెల్ అయిపోతాడండి. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. కామెడీ లేకపోయినా, అంతగా భయపెట్టకపోయినా, కథ ఆసక్తికరంగా నడుస్తుంటే దాంతోపాటు ట్రావెల్ అయిపోయాం ఆడియన్స్ అందరూ. ఆ విషయంలో మాత్రం ఓంకార్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఈ కథలో సమంత అవసరం లేదండి. ఎందుకంటే ఆ అమ్మాయి దయ్యం అంటే చూసే ఆడియన్స్కి కూడా తెర మీద ఆ అమ్మాయి దయ్యంగా కనపడుతుంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ విధంగా సినిమా కురంగా మైనస్ అయిందని చెప్పాలి. కానీ ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఆ అమ్మాయి అలాంటి దయ్యం క్యారెక్టర్ చేయడం అనేది మాత్రం 100% అభినందించదగ్గ విషయం అండి, నో డౌట్ అందులో. అలాగే నాగార్జున గారి యాక్టింగ్ అద్భుతం. ఏంటంటే ఆయన ఇంతవరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదండి. ఆయన ఫస్ట్ టైం హారర్ జానర్ చేశారు. ఆయన కళ్ళు, తీక్షణమైన చూపు ఆ క్యారెక్టర్కి బాగా ప్లస్ అయిందండి. మిగిలిన అశ్విను, మన వెన్నెల కిషోరు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ, నరేష్, అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్లని వాళ్ళు న్యాయం చేశారు. ఇకపోతే ఓంకారు కథను నడిపించడం చాలా బాగా నడిపించాడండి. ముఖ్యంగా సమంత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు చాలా మనసుకు హత్తుకునేటట్టుగా చిత్రీకరించాడండి. ఆ విషయంలో మాత్రం దర్శకుడిగా అతన్ని అభినందించకుండా ఉండలేము. ముఖ్యంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఓంకార్ని ఒక సమాజంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం, ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఒక ప్రాబ్లం తీసుకొని దాని చుట్టూ హారర్ నేపథ్యంలో కూడిన కథని ఎంచుకొని ఆసక్తికరంగా ఆడియన్స్కి అందించాడండి. అఫ్కోర్స్ అందులో కామెడీ లేకపోవచ్చు, భయం లేకపోవచ్చు, కథ మాత్రం ఆసక్తిగా నడిపించాడండి. ఒక ప్రాబ్లం, ఒక సమస్యతో కూడుకున్న కథని చాలా బాగా నడిపించాడు. అబ్బు రెవెండి డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ. చాలా రోజుల తర్వాత అద్భుతమైన డైలాగులు విన్నామండి మనం. అబ్బు రెవి గారి కలం బలం కనపడింది. చాలా డైలాగులు అనమాట. ఏది మనిషి జీవితం అనేది పోరాటంతోనే మొదలవుతుంది. అమ్మ కడుపులో ఇరుకుగా, చీకటిగా, ఉమ్మ నీరు మధ్య బతికి పోరాటం చేసి మనిషి బయటకు వస్తాడు, అప్పటి నుంచే పోరాటం మొదలవుతుందని చెప్పే డైలాగ్. కానీ అమ్మ అని ఏ బంధాన్నన్నా కలుపుకోవచ్చు, కానీ నాన్న అని ఒక్కళ్ళనే అనగలుగుతాం. ఎందుకంటే రక్తం పంచిచ్చే తండ్రి ఒక్కడే ఉంటాడు కాబట్టి నాన్న అనే పదం ఒక్కళ్ళకే అనగలుగుదాం అనే డైలాగ్. కానీ ఇవన్నీ మనసుకు హత్తుకుంటాయండి. అబ్బు రెవి గారి డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్. అంతేగా తమన్ పాటలు పెద్ద చెప్పుకునేంత గొప్పగా ఏం లేవు పాటలు. నేపథ్య సంగీతం రీ రికార్డింగ్ మాత్రం ఆర్ఆర్ ఎరగదీసేసాడు. సినిమా విషయంలో నేను టోటల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏదో భయపెడతాడు, ఏదో పగలబడి నవ్విస్తాడు కాంచనలాగా, లేకపోతే ఇంకొక ప్రేమ కథా చిత్రంలాగా, ఫుల్ లెంత్ రాజుగారి గదిలాగా విపరీతమైన కామెడీ ఉంటుంది, దాంతోపాటు హారర్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమాకి మాత్రం వెళ్ళొద్దండి. ఒక కథ చక్కగా నడుస్తుంది, ఆసక్తిగా ఒక కథను చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ సినిమాకి వెళ్ళొచ్చు.